నిర్మల్ జిల్లా బైంసాపట్నంలో దారబ్జీ జిన్నింగ్ మిల్లో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ అంచర్లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు మాట్లాడారు. ముదోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ప్రకటించిన ఏడల కాంగ్రెస్ పార్టీకి మూగముడి రాజీనామా చేస్తామని ప్రకటించారు. धोखा देते हैं इनकी हमें अगर धोखा दिया हम जरूर धोखा देंगे. नारायण पटेल को चुन के लाएंगे. उनसे पार्टी से होंगे उनको टिकट भी आता. अगर टिकट नहीं आने के फुर्सत में इंडिपेंडेंट रहे कभी जिताने की ताकत है बोलकर मैं ये दो शब्द कहना चाहता हूँ. और सीनियर को अगर मौका नहीं देते है तो पार्टी का नुकसान हो जाएगा. मैं आपको ये कहना चाहता हूँ मेरे भाइयों की नारायण राव पटेल साहब आज भी दिल्ली में है. हमें विश्वास है नारायणपुर को टिकट आ जाएगा. अगर पार्टी धोखा देती है तो నారాయణ రావు పటేల్ జరూర్ చెప్పి పైరవేలు చేసుకుంటా డబ్బులు తీసుకుని టికెట్ ఇస్తున్నారు. అది తప్పు. అటువంటి జరిగితే మాత్రం ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది. మరి అటువంటి జరగకుండా చూసుకోవాలని చెప్తున్నాం. పనిచేసి ఊలంటారు డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకుంటా అంటే మేము ఇదే మేము సుఖ 35 ఏళ్ళ నుంచి పార్టీలో పనిచేస్తున్నాం. నేను సుఖ 5 సార్లు టికెట్ డిమాండ్ చేశాను కానీ టికెట్ రాకుంటే నేను పార్టీకే పనిచేస్తున్నాను. కానీ ఇప్పుడు ఎప్పటిదాకా మాకు ఓకే ఉంటది? మరి ఇది ఎందుకు జరుగుతున్నది? ఏం చూసి టికెట్ ఇస్తున్నారు? ఎందుకు ఇస్తున్నాం అన్నది మేము దాని మీద డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ రోజు మేము నారాయణరావు పటేల్ టికెట్ వస్తే తప్పకుండా పనిచేస్తాం. అది నారాయణరావు పటేల్కే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలని చెప్తున్నాం.